सतीश ड्यूटेक वीडियो आरआरबी एनटीपीसी 2017 जगह सीबीडी 2 क्वेश्चन चूदा अंतकना मुझे चैनल सब्सक्राइब सब्सक्राइब पक्न बेल पैन क्लिक मर्चिप अंड अदे विधा मन को टेलीग्राम ग्रूप अदे विधा व्हाट्सएप ग्रूप लिंक जरिए अच्छे एक्ना दर जॉन अवे अच्छी प्रति रोज टेस्ट आव जरूरी चैनल सब्सक्राइब वाली पोल रूप में प्रति रोज टेस्ट वस्तु अच्छी टेस्ट रासते चाल रकल क्वेश्चन अच्छे कंटिव जरूरत एग्जाम रिपीट आव जरूरी ओके अवी इंपारटेंट क्वेश्चन नव जरूर लास्ट टू इयर्स नीचे प्रति रोज कंडक्टना दींप पागन ओके फस्ट क्वेश्चन लाइफ लाइन एक्सप्रेस द वर्ल्ड फस्ट हास्पिटल ऑन ट्रेन वेंट इट्स मेड इन जर्नी सर लाइफ लाइन एक्सप्रेस अने वर्ल्ड प्रपंच मोट्टमोदटी ट्रैन हास्पिटल अन्नमाट ओके सो हास्पिटल अनेटुवंटि ट्रैन लो निर्मिंचडं जरिगिंदि इदि एप्पुडु दानि योक्क दानि प्रारंभिंचारु लेंटे मोदटि प्रयाणं एप्पुडु चेसिनारनि अडगडं जरुगुतुंदि राइट आंसर वच्चेसि जुलै 16 1991 चाला चाला इंपार्टेंट बिट ई बिट मल्ली रिपीट अय्ये अवकाशं उंदि इयर डेट इंपार्टेंट ओके जुलै 16 1991 ओके नेक्स्ट चूसिनट्लयिते Which of the following is used by a computer to translate the procedure oriented language program into mechanic machine language program sir ikkada em antunnante procedure oriented language ni machine language ga marchedi edi nadutunaru edi ante compiler compiler peru gurtunchukondi compiler anetundi em chestundante okay procedure oriented language ni manaku machine language loki marustund anamata so machine language loki marchedi edi compiler okay next Which of the following state came into existence in 2014 so 2016 lo manaku erpadina rashtram edini adigaru edi ante telangana dantho paatu 2014 kante mundu kuda manaku erpadina rashtralu vaati samachana year lu kuda important ok sari note down chesukoni try cheyandi google lo search chesi okay next who is the author of novel anandamatt ni rachinchindi evaru adigaru so anandamatt ni rachinchindi evaru anandamatt ni bankim chandra chattopadhyay okay next Who said, "Give me blood, I will give you freedom"? So, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని అన్నది ఎవరు అడిగారు? ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు. సో ముఖ్యమైన నినాదాలు అది ఇచ్చిన పర్సన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఇక్కడ కొన్ని చెప్తున్నాను మిగతా మీ దగ్గర ఉన్నటువంటి జీకే బుక్స్ లో చూసుకోండి. ఇంక్లాబ్ జిందాబాద్. ఇంక్లాబ్ జిందాబాద్ అన్నది ఎవరు? మనకు భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారు. ఓకే? నెక్స్ట్ ఢిల్లీ చలో. ఢిల్లీ చలో అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఓకే? డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది అయితే మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ జై హింద్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది కూడా సుభాష్ చంద్రబోస్ గారు నెక్స్ట్ పూర్ణ స్వరాజ్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ గారు సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఓకే నోట్ డౌన్ చేసుకోండి నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ద రైట్ టు ఎడ్యుకేషన్ సో విద్యా హక్కు చట్టం గురించి తెలిపేటువంటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది అని అడిగారు ఏది అంటే ఆర్టికల్ 21A ఆర్టికల్ 21A ఆర్టికల్ 21 అనేటువంటి జీవించే హక్కు దాంట్లో సబ్ క్లాజ్ ఏ గా ఈ యొక్క విద్యా హక్కును చేర్చడం జరిగింది అన్నమాట ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పొల్యూటెంట్స్ ఇన్ వాటర్ కాజెస్ మినిమిటా డిసీజెస్ వాటర్ లో ఉండేటువంటి ఏ కలుషిత పదార్థాలు మనకు మినిమిటా అనేటువంటి వ్యాధిని కలిగజేస్తాయని అడిగారు సో మినిమిటా అనేటువంటి వ్యాధి మనకు మిథైల్ మెర్క్యూరీ వల్ల వస్తుంది లేదా మెర్క్యూరీ ఓకే పాదరసం వల్ల ఈ మినిమిటా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది అన్నమాట ఇది వాటర్ లో కరిగిపోయి ఉంటుంది అది తీసుకు ఆ వాటర్ తీసుకున్న వాళ్ళకి ఈ మినిమిటా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది క్యాడ్మియం ఓకే క్యాడ్మియం నీటిలో కరగడం వల్ల మనకు ఇట అనే వ్యాధి రావడం జరుగుతుంది అన్నమాట ఇట ఇది కూడా గుర్తుంచుకోండి ఇది కూడా మనకు ప్రీవియస్ స్టడీ గారు క్యాడ్మియం అయితే ఇట మినిమిటా అయితేనేమో మిథైల్ మెర్క్యూరీ లేదా మెర్క్యూరీ ఓకే నెక్స్ట్ వాట్ ఇస్ ద మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా సో సీఎం కావాలంటే కావాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత అని అడిగారు ఎంత అంటే 25 ఓకే నెక్స్ట్ హు వాస్ కాల్డ్ ద లేడీ విత్ ద ల్యాంప్ లేడీ విత్ ద ల్యాంప్ అని ఎవరిని పిలుస్తారని అడిగారు ఎవరు అంటే ఫ్లోరెన్స్ నైటింగల్ ని మనము లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఫ్లోరెన్స్ నైటింగల్ నెక్స్ట్ హౌ మెనీ చాంబర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఫిష్ సో మనకు చేప యొక్క గుండెలో ఉండేటువంటి గదుల సంఖ్య అడిగారు ఎంత అంటే మనకు రెండు గదులు ఉంటాయి నెక్స్ట్ వేర్ ఇస్ ద నేషనల్ జియోగ్రాఫికల్ సారీ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ అని అడిగారు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి మనకి ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉండడం జరిగింది అన్నమాట ఓకే సో నెక్స్ట్ మీరు నాకు
ఇస్రోకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనేటువంటి నాకు కామెంట్ బాక్స్ లో తెలుపండి. ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఓకే. నెక్స్ట్ విచ్ అమాంగ్ ద బిలో సెట్ ఆఫ్ కలర్స్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ ప్రైమరీ కలర్స్ ఆఫ్ లైట్. సో కాంతి యొక్క ప్రాథమిక రంగులు ఓకే, ప్రాథమిక రంగులు అని వేటిని పిలుస్తారని అడిగారు. సో ఆర్బీజీ ఆర్బీజీ రెడ్ బ్లూ గ్రీన్ ఓకే, రెడ్ బ్లూ గ్రీన్ వీటిని మనము ప్రాథమిక రంగులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మిగతా వాటిని మనము గౌణ రంగులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ హూ పెయింటెడ్ ద త్రీ పొజిషన్ ట్రాఫిక్ సిగ్నల్ ఇన్ 1923. సో 1923లో మనకు ట్రాఫిక్ సిగ్నల్ ఉంటాయి కదా, రెడ్ గ్రీన్ అండ్ అదేవిధంగా ఆరెంజ్ ఉంటుంది కదా, వీటికి సంబంధించినటువంటి పేటెంట్ పొందిన పర్సన్ ఎవరిని అడిగారు, ఎవరు అంటే గారెట్ మోర్గాన్. గారెట్ మోర్గాన్ ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్, ఈ బిట్ 2 times వచ్చింది ఓకే, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది గుర్తుంచుకోండి, గారెట్ మోర్గాన్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రొఫెషనల్ ఇండియన్ షూటర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ అని అడిగారు. ఈ క్రింది వాటిలో ఫేమస్ ఇండియన్ షూటర్ ఎవరిని అడిగారు, ఎవరు అంటే మనకు అంజలి భగవత్. అంజలి భగవత్ గారు మనకి ఇండియన్ ఫేమస్ షూటర్ అనమాట. అయితే ఇది అప్పటి కరెంట్ అఫైర్స్ లో భాగంగా తీసుకున్నారనమాట. ఓకే సో మీరు రీసెంట్ గా ఎప్పుడైనా స్పోర్ట్స్ పేపర్ చూస్తే ఓన్లీ క్రికెటే కాకుండా మిగతా ప్లేయర్లు ఆ ప్లేయర్ల పేర్లు గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో షూటింగ్ సంబంధించిన వాళ్ళు మనకు తెలుసు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా, సో వీళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి పేర్లు వస్తుంటాయి, అవి కూడా మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకుంటే మీకు రేపటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ కమర్షియల్ అండ్ మార్కెటింగ్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో. సో ఇక్కడ ఇస్రో యొక్క కమర్షియల్ మార్కెటింగ్ యొక్క విభాగంగా ఏది ఉంటుందని అడిగారు. ఏది అంటే యాంట్రిక్స్ ఓకే, యాంట్రిక్స్ యాంట్రిక్స్ అనేటువంటిది యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటిది భారతీయ సంస్థ, ఇస్రోలో భాగంగా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఇది కమర్షియల్ అండ్ మార్కెటింగ్ సంబంధించినటువంటి విభాగాలను చూసుకోవడం జరుగుతుంది. ఓకే ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ కడవేర్ రిఫర్స్ టు. సో కడవేర్ అంటే మనకు అర్థం ఏంటి అని అడిగారు. సో కడవేర్ అంటే ఏంటి, సో ఒక హ్యూమన్ బీయింగ్ యూజ్డ్ టు ట్రయల్. సో ఒక అంటే మనం ఏదైనా ఒక ఫర్ సపోజ్ ఏదైనా డోస్ తయారు చేస్తే లేదంటే ఏదైనా మెడికల్ గా తయారు చేస్తే ఒక మనిషి మీద ప్రయోగిస్తే ఆ మనిషిని మనం కడవేర్ అంటామా, లేదంటే డెడ్ బాడీని అంటే అనాటమీ కొరకు ఉపయోగించేటువంటి డెడ్ బాడీని మనము కడవేర్ అంటామని అడిగారు. సో ఈ యొక్క కడవేర్ అంటే ఏదైతే అనాటమీ అంటే మెడికల్ స్టూడెంట్స్, అనాటమీ మెడికల్ స్టూడెంట్స్ కి మనం చూపించడానికి లోపల భాగాలు చూపించడం కొరకు ఒక డెడ్ బాడీని వాడతాం కదా, దాన్ని మనము కడవేర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది 2 times అడిగారు. ఓకే నెక్స్ట్ పైథాన్ అనేటువంటిది ఏంటి అని అడిగారు. సో పైథాన్ అనేటువంటిది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్, C++ ఓకే, జావా, ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు కంప్యూటింగ్ అపిలెట్ అంటే ఏంటి. సో కంప్యూటర్ పరిభాషలో అపిలెట్ అంటే ఏంటి అని అడిగారు. ఇది ఒక జావా అప్లికేషన్ అనమాట, జావాలో అప్లికేషన్ కొద్దిగా ఇది ఏంటి CB2 కదా, హైయర్ లెవెల్ అడుగుతాడు అనమాట కంప్యూటర్ బిట్స్, కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ విచ్ ఈజ్ ఇండియా స్లోయెస్ట్ ట్రైన్ కంట్రీ. సో ఇండియాలో స్లోయెస్ట్ ట్రైన్ ఏది అడిగారు. సో ఏది అంటే మెట్టుపాళ్యం ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్. మెట్టుపాళ్యం ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్ అనేటువంటిది ఇండియాలోనే స్లోయెస్ట్. సో ప్రజెంట్ ఫాస్టెస్ట్ అంటే మనం వందే భారత్ అని కూడా చెప్పొచ్చు అనమాట, డిపెండ్ అప్ ఆన్ ఆప్షన్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో స్లోయెస్ట్ అయితే ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాత్రం వాస్ కంపోజ్డ్ ఇన్ విచ్ లాంగ్వేజ్. సో వందే మాత్రం అనేటువంటిది ఏ భాషలో రాయబడింది అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సాంస్క్రిట్. సాంస్క్రిట్ మరియు బెంగాలీ అని ఉంటుంది మనకి యాక్చువల్గా. సో బెంగాల్ ఆప్షన్లో లేదు కాబట్టి సాంస్క్రిట్. ఒకవేళ బెంగాలీ సాంస్క్రిట్ రెండు ఉంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం సాంస్క్రిట్కి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ద హోస్ట్ ఆఫ్ ఒలింపిక్ గేమ్స్ 2020. సో మనకు వివిధ క్రీడలు అవి జరిగే ప్రదేశాల పైన నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి, లేదా నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఆ వీడియో చూడండి, నోట్ డౌన్ చేసుకోండి, కంప్లీట్గా 1 mark అయితే మీకు ఈజీగా వస్తుంది. సో 2020లో మనకు ఒలింపిక్స్ ఎక్కడ జరగాల్సింది, టోక్యో జపాన్లో జరగాల్సింది, కానీ కరోనా వల్ల 2021కి అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఇది కూడా ప్రజెంట్ మీ వంశంలో ఉండడం జరిగింది. ఓకే నెక్స్ట్ ఆర్చరీ ఈజ్ ద నేషనల్ స్పోర్ట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడిగారు. ఆర్చరీ విలువిద్య అనేటువంటిది క్రింది దేశాలలో ఏ దేశం యొక్క మనకు నేషనల్ స్పోర్ట్స్ అని అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి భూటాన్. భూటాన్ యొక్క నేషనల్ గేమ్ వచ్చేసి మనకు ఆర్చరీ అనమాట. ఓకే బంగ్లాదేశ్కి అయితే కబడ్డీ, ఈ విధంగా ఉంటుంది, సార్ చూసుకోండి. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఎంఎస్ వర్డ్ అనేటువంటిది ఏంటి, ఎంఎస్ వర్డ్ అనేటువంటిది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే సో సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ప్రతిది కూడా మనకు అప్లికేషన్ సాఫ్ట్వేరే. ఓకేనా. సో కంపైలర్ అంటే ఇంతముందుకే చెప్పుకున్నాం, ఏం చెప్పాము, ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చేది కంపైలర్. ఓకే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్,
లినక్స్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం డాస్ అని. ఓకే నెక్స్ట్ సెయింట్ పీటర్ స్క్వేర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. సో సెయింట్ పీటర్ స్క్వేర్ అనేటువంటిది ఎక్కడ ఉంది అడిగారు. ఎక్కడ అంటే ఇది వాటికన్ సిటీలో ఉంది, వాటికన్ సిటీలో ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్డిఐ అంటే ఏంటి. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చూడండి డైరెక్ట్ అనే దగ్గర డిపార్ట్మెంట్, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ చేశారు. ఐ దగ్గర ఇన్వెస్ట్మెంట్, ఇన్విజిలేషన్ ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా కన్ఫ్యూజ్ చేశారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనమాట. ఓకేనా. ఇండియన్ రైల్వే బోర్డ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగారు. సో భారతదేశం యొక్క రైల్వే బోర్డు చట్టం ఎప్పుడు వచ్చిందని అడిగారు. ఎప్పుడు అంటే 1905లో రావడం జరిగింది. లాలా లజపత్ రాయ్ గారు మనకు స్టేట్కి సంబంధించిన వాళ్ళు అని అడిగారు. సో ఎక్కడ అంటే పంజాబ్. ఓకే పంజాబ్ కేసర్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మిషన్ రఫ్తార్ అనేటువంటిది దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ అని అడిగారు. సో మిషన్ రఫ్తార్ అనేటువంటిది రైల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు, ఇది అప్పటి బడ్జెట్లో వచ్చింది అనమాట. ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా రైల్వేకి సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తే మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాట్ డూ వీ కాల్ డోస్ హూ స్టడీ ఎర్త్ అండ్ ఇట్స్ ల్యాండ్ ఫీచర్స్ అండ్ ఇన్హాబిటెంట్స్ యాజ్. సో భూమి, భూమికి సంబంధించినటువంటి రకాలు అండ్ అదేవిధంగా భూమి స్వభావాలు, అదేవిధంగా భూమి పై ఉన్నటువంటి జీవుల గురించి అధ్యయనం చేసే పర్సన్స్ని ఏమని పిలుస్తామని అడిగారు. సో మనం ఏమని పిలుస్తాము, జియోగ్రాఫర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే జియోగ్రాఫర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే సో ఇంతకుముందుకి ఎగ్జామ్లో ఇది జియోగ్రాఫర్స్. ఆర్కియాలజిస్ట్ అనే వాళ్ళు దీని గురించి అధ్యయనం చేస్తారని అడిగారు. సో పురాతన వస్తువులు ఉంటాయి కదా, దాని గురించి అధ్యయనం చేసే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటాం. ఆ క్వశ్చన్ కూడా అడిగారు. నెక్స్ట్ డాష్ వాజ్ నాట్ డిక్లేర్డ్ యాజ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సిటీ బై యునెస్కో. యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సిటీగా చేర్చబడినది ఏది అని అడిగారు. సో డార్జిలింగ్ కానీ, కల్కా షిమ్లా రైల్వే లైన్ కానీ, నీలగిరి మౌంటైన్ రైల్, ఈ మూడు కూడా మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా నిరూపించబడ్డాయి. ఈ ఫస్ట్ అనేటువంటిది మనకు యునెస్కో చేత వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడలేదు. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పైన నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, కంప్లీట్గా ఆ వీడియో చూడండి. సో మీరు చూడాల్సిన రెండు వీడియోలు వరల్డ్ హెరిటేజ్ ప్లేసెస్ ఒకటి, సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ అవి నెక్స్ట్ జరిగే ప్రదేశాలు. ఈ రెండు వీడియోలు మీకు కామెంట్లో పిన్ చేస్తాను, తప్పనిసరిగా చూడండి, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డస్ నాట్ హ్యావ్ ద ఇండియన్ ఎలిఫెంట్ యాజ్ ఇట్స్ స్టేట్ యానిమల్. ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం యొక్క జాతీయ, సారీ ఏ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువుగా మనకి ఎలిఫెంట్ లేదని అడిగారు. ఓకే స్టేట్ యానిమల్గా ఎలిఫెంట్ లేదు అన్నారు. సో అస్సాం యొక్క మనకు ఈ యొక్క రాష్ట్ర జంతువు ఏది అంటే ఖడ్గ మృగం. ఓకే ఖడ్గ మృగం ఏదైతే ఉందో అది అస్సాం యొక్క మనకు స్టేట్ యానిమల్ అనమాట. సో రైనోసర్. ఇక్కడ మిగతా అన్నిటికీ ఈ కర్ణాటక, కేరళ, జార్ఖండ్ గుర్తుంచుకోండి. మళ్ళీ ఇప్పుడు అడగవచ్చు ఈ క్రింది స్టేట్స్లో ఇండియన్ ఎలిఫెంట్ అనేటువంటిది ఏ స్టేట్ యొక్క స్టేట్ యానిమల్ అని అడుగుతారు. సో కర్ణాటకకు, కేరళకు, జార్ఖండ్కు, కర్ణాటక, కేరళ, జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాలకు కూడా ఇండియన్ ఎలిఫెంట్ అనేటువంటి స్టేట్ యానిమల్. ఓకేనా, మూడు రాష్ట్రాలకు స్టేట్ యానిమల్ ఏది, ఎలిఫెంట్, కర్ణాటక, కేరళ, జార్ఖండ్. ఇంపార్టెంట్. ఓకే ప్రీవియస్ వీడియోలో కూడా ఇలాంటిది ఒకటి చెప్పాను, ఆ వీడియోలు కూడా చూడండి. నెక్స్ట్ ఫార్ములా ఇన్ ఎంఎస్ ఎక్సెల్ స్టార్ట్స్ విత్ ద డాష్ సింబల్. సో ఈక్వల్తో స్టార్ట్ అవుతుంది ఫార్ములా ఎప్పుడే కానీ ఈక్వల్ అనేటువంటి సింబల్తో ఎంఎస్ ఎక్సెల్లో స్టార్ట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ ద సోర్స్ ఆఫ్ సాంస్క్రిట్ ఫ్రేజ్ సత్యమేవ జయతే లైస్ ఇన్ ద. సో సత్యమేవ జయతే అనేటువంటిది ఏ గ్రంథం నుంచి తీసుకున్నారని అడిగారు. సో ముండక ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటువంటిది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అడిగారు. ఎప్పుడు అంటే 1953లో స్థాపించబడింది. ఓకే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనమాట ఇది. ఓకే నెక్స్ట్ ఫ్లోరా మరియు ఫ్యూనా అంటే ఏంటి అని అడిగారు. ఫ్లోరా మరియు ఫ్యూనా అంటే, ఫ్లోరా అంటే ఒక ప్రదేశంలో ఉండేటువంటి మొక్కల గురించి తెలుపుతుంది, ఫ్యూనా అంటే మనకు లేదా ఫానా అంటే మనకు ఆ ప్రదేశంలో ఉండేటువంటి వివిధ రకాల జంతువుల గురించి, యానిమల్స్ గురించి తెలుపుతుంది అనమాట. ఓకే సో ఫ్లోరా ఫానా అంటారు, ఫ్యూనా ఎలా అన్నా పలకండి మీకు నచ్చినట్టు. ఓకే నెక్స్ట్ జెర్మేనియం అనేటువంటిది కామన్గా ఎక్కడ వాడతాం అడిగారు. సో దీన్ని మనము సెమీ కండక్టర్గా వాడతాం. ఇంతకుముందుకి ఏం అడిగాడు, సిలికాన్ అనేటువంటిది ఎక్కడ కామన్గా యూజ్ చేస్తామని అడిగాడు. సో సిలికాన్ మరియు జెర్మేనియం ఈ రెండింటిని కూడా మనము సెమీ కండక్టర్గా వాడడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది ఇంతవరకు నేను 100 సార్లు చెప్పింట ప్రీవియస్ వీడియోలలో. చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చూడండి. నెక్స్ట్ డిఎన్ఎస్ అంటే ఫుల్ ఫామ్, కంప్యూటర్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఆల్రెడీ చెప్పాను. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్, డొమైన్
name system. Next. Friends, this video lo video nachinatlayite like cheyandi, friends tho paatu share cheyandi. Kinda sports avi jarige pradeshalu computer video and dantho paatuga meeku inkoka video kuda nenu akkada andubatlo unchanu. So world heritage places aa moodu video lu matram tappanisariga chudandi, note down chesukondi. 1 to 3 marks మధ్య ఏదైనా మీకు కవర్ అయితే అన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ లో మీరు సతీష్ షెడ్యూల్ టేకన్ సర్చ్ చేసి జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.